సామాజిక వర్గ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి పార్లమెంట్ సభ్యులు, భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ లక్ష్మణ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి ఆనంద్ గౌడ్ గారు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, కృష్ణగౌడ్ గారు, అదేవిధంగా తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షులు విజయకుమార్ గౌడ్ గారు, అదేవిధంగా రమేష్ బాబు గౌడ్ గారు, గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అధ్యక్షులు, అదేవిధంగా రామ్మోహన్ గౌడ్ గారు జేఏసీ అడ్వైజర్ తెలంగాణ గౌడ సంఘాలకు సంబంధించి, ఉడతల బాలకృష్ణ గౌడ్ గారు, నేను ఒక మీటింగ్ వెళ్ళాలి, వాళ్ళు కూడా భోజనంతో ముగిస్తారు కాబట్టి కార్మికులది. ఈ నెల ఎలక్షన్స్ ప్రచారం ఉధృతంగా జరుగుతూ ఉంది. వచ్చే నెల 13వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. మీకు అందరికీ తెలుసు ఈరోజు గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేను యూతింగ్లో ఉన్నప్పుడు మనకిక్కడ ఏదైతే ఇప్పుడు మనం మీటింగ్ పెట్టుకుంటున్నామో ఈ ఏరియాలో కార్పొరేటర్గా ఉండేవాడు నందరాజు గౌడ్ గారు, యువకుడు, మా పార్టీ యువజన విభాగానికి అధ్యక్షుడు హైదరాబాద్ సిటీకి, ఇక్కడ నుంచి కార్పొరేటర్ గెలిచాడు. వారి నాయకత్వంలో నేను వారు కలిసి కృష్ణగౌడ్ గారు ఉన్నారు, ఆ రోజు గౌతు లచ్చన్న గారిని, బాలగౌడ్ గారిని, కర్నూలు కృష్ణమూర్తి గారిని వీళ్ళందరినీ పిలిచి మీటింగులు పెట్టేవాళ్ళం. అప్పుడే నందరాజ్ గౌడ్ నాయకత్వంలో గౌడ సమస్యల మీద పోరాటం చేసేవాళ్ళం. చూడ్డానికి నందరాజ్ గౌడ్ యువకుడు, యూతింగ్ అయినప్పుడు కూడా పెద్ద పెద్ద గౌడ సంఘాలకు సంబంధించినటువంటి ప్రముఖులతో సంబంధాలు ధైర్యంగా కొనసాగించి వాళ్ళందరితో కలిసి ఆ రోజు సమావేశాలు ఏర్పాటు చేశాము. చాలా వరుసగా సిరీస్ ఆఫ్ మీటింగ్స్ ఏర్పాటు చేశాం. దాంట్లో కృష్ణగౌడ్ గారు కూడా కీలక పాత్ర పోషించాడు. అప్పటి నుంచి కూడా నేను ఎమ్మెల్యే అయినప్పుడు మీకు తెలుసు రాజశేఖర రెడ్డిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ యొక్క కళ్ళు దుకాణాలన్నీ కూడా మూసేశాడు, నిర్దాక్షిణ్యంగా మూసేశాడు. అప్పుడు చాలా పోరాటం చేయడం జరిగింది. అనేక సార్లు అసెంబ్లీలో మాట్లాడము, వాయిదా తీర్మానం ఇవ్వడము, ఊరేగింపులు చేయడము, గౌడ సంఘాలకు సంబంధించినటువంటి అరెస్ట్ కావడము, ఉద్యమాలు చేసి చివరికి అది మోకేసుకొని అసెంబ్లీకి పోయాను. మన అంబేద్కర్ విగ్రహం నుంచి నడుచుకుంటా మోకేసుకొని అసెంబ్లీ లోపల పోయి, లోపల కొనియకపోతే కూడా కొట్లాడి అట్లనే రోజంతా అది పెట్టుకొని అసెంబ్లీలో కూర్చున్నాను మోకేసుకొని. ఆ రోజు ఈ యొక్క నిరసనగా ఆ రకంగా ఈ సమస్యల మీద పోరాటం చేసినటువంటి కార్యకర్తల్లో నేను కూడా ఒకడిని. కాబట్టి నేను మళ్ళీ ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ నన్ను పోటీ చేయమని అడిగింది. మీకు అందరూ తెలుసు ఇప్పుడు ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్ పార్టీ, ఒకటి బీఆర్ఎస్ పార్టీ, ఒకటి బీజేపీ. వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు. వాళ్ళు ఏదో గెలవడం కోసం పోటీ చేయడం లేదు, వాళ్ళు ఏ రకంగానే ఎమ్మెల్యేలు ఉంటారు, గెలిచినా గెలవకపోయినా. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేసి ఈరోజు మరి భారతీయ జనతా పార్టీగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా మీ అందరిని కోరుకుంటున్నాను. ఎందుకంటే దేశంలో స్వాతంత్రం వచ్చినటువంటి ఈ 75 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ద్వారానే మొట్టమొదటి బీసీ ప్రధానమంత్రి చేసినటువంటి ఘనత ఈరోజు భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. అందుకే ఈరోజు ఆయన ఏదో రకంగా మళ్ళీ గెలవకుండా ఉండాలని కుట్ర చేస్తూ ఈరోజు అనేక రకాల తప్పుడు ప్రచారాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా మనం సమర్థవంతంగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి చేయాల్సినటువంటి అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం అనేక రకాలుగా అభివృద్ధి చెందుతున్నటువంటి నేపథ్యంలో మీరందరూ కూడా మరి ఈ రకంగా కార్యక్రమం ఏర్పాటు చేయడము, మరి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని మరి మళ్ళీ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవిస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖులకు అందరూ కూడా కోరేది ఒకటే, 13వ తేదీ తప్పకుండా పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటేయాలి. మార్నింగ్ అవర్సే ఓటేయాలి.
ఎండ కాకముందే దయచేసి ఉదయం లేచి పైన ముందోటి వచ్చి వచ్చిన తర్వాతనే వంట చేయండి. నేను అక్కలకు చెల్లెలకు కూడా కోరుతా ఉన్నాను, ముందు ఓటేయండి, తర్వాత వంట చేయండి. ఓటు ముందు, వంట తర్వాత. కాబట్టి ఆ రకంగా అందరం కూడా ఈరోజు నుంచి ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకోవాలి. మన హైదరాబాద్ నగరంలో ఓటింగ్ పర్సంటేజ్ చాలా తగ్గుతుంది. కాబట్టి దయచేసి ఈసారి ఎన్నికల్లో మన ఓట్లు అనేటివి వీటి తప్పకుండా మరి పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేయాలి. అదేవిధంగా నన్ను, అదేవిధంగా నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి.